మీ మాటలు వినడానికి నేను వచ్చి ఉన్నాను. నాతో మాట్లాడండి, నా జీవితానికి తగిన మాటలు, నేను నాశనము కాకుండా నేను ఆశీర్వదింపబడటానికి, నేను అనేకులకు ఆశీర్వదకరంగా ఉండటానికి కావలసినటువంటి మాటలను నాకు అనుగ్రహించండి. నేను మీ మాటలను స్వీకరిస్తున్నాను. ఏ మనిషి మాటలు నాకు అవసరం లేదు, మీ మాటలు నాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. గత 5 వీక్స్గా వీఆర్ డీలింగ్ విత్ ద టాపిక్ స్పిరిచువల్ వార్ఫేర్ కదా, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. 5 వీక్స్గా ఎవరు మిస్ అయినారు? యు హావ్ మిస్ సంథింగ్ బట్ స్టిల్ యూ క్యాన్ గెట్ ఇట్, ఆమెన్. అంటే మనం పెరిగిన సంఘాలలో కానీ, మనము పెరిగిన వాతావరణాల్లో కానీ చాలాసార్లు ఏంటంటే ఈ క్రైస్తవ జీవితంలో చాలామందికి చాలా ఒపీనియన్స్ ఉంటాయి. క్రైస్తవుల్లో ఏంటంటే ఉన్న ప్రాబ్లం ఏంటంటే చాలా వర్షన్స్, బైబిల్స్లో చాలా వర్షన్స్ ఎట్లా ఉంటాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది, అవునా? చాలామందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి, చాలామందికి చాలా అభిప్రాయాలు. ఒక్కొక్కరిని ముట్టుకుంటే ఒక టాపిక్ మీద 10 రకాల మాటలు చెప్తారు. అయితే మనకు మనుషుల అభిప్రాయాల కంటే కూడా దేవుని వాక్యంలో ఏం రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు ఈ టాపిక్స్ గురించి ఏం చెప్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణంలో, నేను చిన్నగా ఉన్న వయసులోనే నేను ఏ సంఘానికి అయితే వెళ్తుండినానో సంఘానికి ఆపోజిట్ రోడ్లో సమాధులు ఉండినాయి, సిమెట్రిక్. అయితే ఆ చిన్నప్పుడు మేము ఏదైనా ఆడుకుంటూ బాల అవతల పడిందంటే వాళ్ళు రొటీన్గా మామూలుగా పోయి తీసుకునేవాళ్ళం. అయితే ఒక రోజున ఒక పాస్టర్ గారు ఆ దారిలో వస్తూ, అపక్క పోవద్దు బాబు, అపక్క పోవద్దు. ఎందుకు అంటే బాబు అక్కడ చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు తిరుగుతుంటాయని చెప్పి. ఏమిటి చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు తిరుగుతుంటాయి. ఒక పాస్టర్ గారు ఆ మాట చెప్తే చిన్నపిల్లలకి ఏమనిపిస్తుంది? ఇదే కరెక్ట్ అనిపిస్తుంది కదా. కానీ వాస్తవంగా మనం వాక్యంలో చూసాం, గత 5 వారాలుగా చూస్తున్న వాటిలో మనుషుల ఆత్మ చనిపోయిన తర్వాత ఇక్కడ ఉండదు కదా చెప్పు. అయితే ఇటువంటి అభిప్రాయాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. చిన్నప్పుడు ఒక ఊరికి పోయినప్పుడు పడుకోవాలంటే బాగా తుంటరి పనులు చేస్తుండేవాడిని. నిద్రపోవాల తొందరగా నిద్రపోయే పరిస్థితి లేదు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే, నిద్రపోకపోతే మా ఊర్లో కొన్ని దయ్యాలు ఉన్నాయి. ఏం దయ్యాలు? కొరి దయ్యాలు, ఆ దయ్యాలు. అంటే పిల్లలను భయపెట్టడం కోసము, మభ్య పెట్టడం కోసము ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మాటలు పిల్లలకు నేర్పిస్తుంటారు. కానీ వాస్తవంగా అవన్నీ అప్పుడు మనుషుల మాయోపాయములతో మనము వాక్యమును మనము నిరర్థకము చేయలేము. దేవుని వాక్యమే కరెక్ట్. హల్లెలూయా. నీ అభిప్రాయాలు నీకు ఉండొచ్చు, నా అభిప్రాయాలు నాకు ఉండొచ్చు, కానీ దేవునికి ఏమి అభిప్రాయం ఉంది? దేవుడు, ఎందుకంటే దేవుని నుంచి వచ్చే మాటనే కరెక్ట్ మాట. హల్లెలూయా, ఆమేన్. ఎందుకంటే యేసు ప్రభు తన వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే, సాతానుడు ఉన్నాడు, వానికి ఒక రాజ్యం ఉంది. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, గాడ్ ఈస్ సర్టిఫైయింగ్, సాతానుకి ఒక కింగ్డమ్ ఉంది, వాడికి ఒక పద్ధతితో కూడినటువంటి ఒక స్ట్రక్చర్ వాడు మెయింటైన్ చేస్తున్నాడు, ఒక సంస్థను మెయింటైన్ చేస్తున్నాడు. ఒక కాలేజ్ని ఏ విధంగా అయితే యాజమాన్యాలు మెయింటైన్ చేస్తాయో, ఇన్ ది సేమ్ వే సాతాన్ హ్యాస్ ఎ స్ట్రక్చర్, ఆమేన్. సాతాన్కు వానికి దూతలు కూడా ఉన్నారని యేసు ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 25:42 తీసి చదవండి. మత్తయి సువార్త 25:41. చెప్పింపబడిన వారులారా, సిద్ధపరచబడిన, ఇట్ ఈస్ ప్రిపేర్డ్, సిద్ధపరచబడిన స్థిరగా అపవాదికి వాని యొక్క దూతలకు, ఆమెన్. బాగా గమనించండి, బాగా గమనించండి. సాతానుడు ఒక్కడు లేడు, సాతానుడు ఒంటరి పోరాటం చేయటం లేదు, బాగా గమనించాలి. సాతానుడు వాని యొక్క దూతలకును ఒక అగ్నిగుండం ఏర్పాటు చేయబడిండు. హల్లెలూయా. ఒక పెద్ద అగ్నిగుండం తయారు చేయబడింది. అయితే ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వీళ్ళందరూ కూడా అక్కడ వేసేసేయండి. హల్లెలూయా, ఆమెన్. అంటే సాతానుడికి దూతలు ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మత్తయి సువార్తలో మనం చూసిన ప్రకారము సాతానుడికి కొన్ని దూతలు ఉన్నారు. ఇన్ ది సేమ్ వే రానున్న రోజుల్లో జరగబోయే విషయాలను గురించి ప్రకటన గ్రంథంలో చెప్పే మాట ఏంటంటే, ఈ యోహాను భక్తుడు ఒక దర్శనాన్ని చూస్తూ చెప్పే మాట ఏంటంటే, ఒక గొప్ప యుద్ధం జరిగింది ఆకాశంలో. హల్లెలూయా. మిఖాయేలు దేవుని యొక్క దూతలు కలిసి సాతానుడు సాతాను యొక్క దూతలతో గొప్ప యుద్ధం చేస్తున్నారు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 12:7-8 చూడండి. ప్రకటన గ్రంథము 12
వండర్ఫుల్ బాగా గమనించండి. ఇక్కడ ఆస్టెన్స్ లో చెప్తున్నాడు ఒక యుద్ధము జరిగేను, వాస్తవానికి ఈ యుద్ధం జరగబోతుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే యోహాను భక్తునికి జరగబోయే వాటిని ఆల్రెడీ చూపించండు. హల్లెలూయ. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే హీ సీస్ ది ఎండ్ ఫ్రమ్ ది బిగినింగ్. లాస్ట్ దినాల్లో ఏం జరగబోతుంది, చివరిలో ఏం జరిగింది అనేది దేవునికి ముందే తెలుసు. హల్లెలూయ. నీ జీవితం లాస్ట్కి ఏమైపోతుంది అనేది దేవునికి తెలుసు. కొందరి జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, కొందరి జీవితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది దేవునికి ముందే తెలుసు. నువ్వు పుట్టినప్పుడే దేవునికి తెలుసు గురించి. హల్లెలూయ. అందుకే నేను ఇంతకుముందు చెప్పాను యాకోబు ఏషావుల గురించి చెప్పినప్పుడు, ఏషావు దేవుడు మొదట పుట్టినప్పటికీ కూడా ఆశీర్వాదం మాత్రం దేవుడు ఎవరికి ఇచ్చాడు, యాకోబుకి ఎందుకు ఇచ్చాడు, ఎందుకంటే దేవునికి తెలుసు ఈ ఏషావు పనికిమాలినవాడు, ఒక పూట తిండి కోసము ఆశీర్వాదాన్ని వదులుకునేటోడు అని దేవునికి ముందే తెలుసు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటాడంటే మీలో అటువంటి భ్రష్టుడు ఒక పూట తిండి కోసము దేవుని ఆశీర్వాదాన్ని నమ్ముకునేటువంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండకుండా చూసుకోండి. హల్లెలూయ. ఇట్ ఈస్ ఈక్వల్ టు అడల్టరీ. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు అమ్ముకుంటావు అంటే ఇట్స్ ఈక్వల్ టు అడల్టరీ. దేవునికి తెలుసు ఆయన జీవితం ఏమైందబోతుందో. ఈ రెవల్యూషన్ లో కూడా మనం అనుకుంటున్నాము ఇంకా టైం ఉందిలే, ఇంకా టైం ఉందిలే, ఇంకా టైం ఉంది. ఎంత టైం ఉందో తెలియదు, కానీ ఒక రోజున యుద్ధం జరగబోతుంది. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా యోహాను భక్తుడు ఆల్రెడీ చూసి మనకు రాస్తున్నమాట. ఒక యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో ఏమైందంట, ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి కానీ పరలోకము అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే హెవెన్స్. బాగా ఆలోచించాలి. దేవుడు ఉన్న పరలోకం గురించి చెప్పట్లేదు. పరలోకాలు బైబిల్లో మనం ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్లో మనం చూస్తాము మినిమం 3 పరలోకాలు ఉంటాయి. ఎందుకంటే 3వ ఆకాశానికి నేను ఎత్తబడ్డానని పౌలు చెప్తాడు. ఒక మనిషిని నేను ఎరుగుదును ఆయన 3వ ఆకాశం. 3వ ప్లేస్కి వెళ్ళిందంటే ఖచ్చితంగా 2 ఉండాలి, మినిమం 2 ఉండాలి. సో ఇక్కడ బాగా గమనించండి, నేను ఇంతకు ముందే చెప్పాను ఎఫీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు మనకు రాసి చెప్పిన మాట ఏంటంటే మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ఎవరితో పోరాడుతున్నామని చెప్పాడు. మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం. హల్లెలూయ. ఇక్కడ 4 లెవెల్స్ మనం చూస్తున్నాం. మనం ఎవరితో పోరాడుతున్నాం అంటున్నాడు, 1 ప్రధానులతోనూ, 2 అధికారులతోనూ, 3 అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, చివరగా ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నామని చెప్తున్నాం. హల్లెలూయ. బాగా ఆలోచించండి. అయితే ఈ స్ట్రక్చర్ ఎక్కడుందంటే భూమి మొదలుకొని ఆకాశం వరకు కూడా సాతానుడి యొక్క స్ట్రక్చర్ ఉంది. అయితే ఒకనొక రోజున పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో ఏమవుతుందంటే ఈ యొక్క ఆకాశ సంబంధముకు సంబంధమైనటువంటి అంధకార సంబంధమైన లోకనాథులు కానీ ఆకాశంలో ఉన్నటువంటి దురాత్మల సమూహములు కానీ అవి ఉండవు ఇంకా. హల్లెలూయ. ఎందుకంటే వాటికి స్థలం అక్కడ లేదంట. ఇప్పుడైతే భూమి నుంచి అక్కడి వరకు స్థలం ఉంది, కానీ రానున్న రోజులలో పెద్ద పోరాటం జరుగుతుంది. ఆ సమయంలో ఏమవుతుందంటే ఆ యొక్క దురాత్మలకు అక్కడ చోటు ఉండదు. 9వ వచనం చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును చాలు, ఇక్కడ ఆకాశంలో దానికి స్థలం లేదంట. అప్పుడు ఏమైందంట, ఆకాశంలో ఉన్నటువంటి సాతాను సాతాని దూతలందరూ కూడా ఒక్కసారిగా భూమి మీద పడద్రోయబడతారంట. మళ్ళీ హల్లెలూయ. బాగా గమనించండి, ఇవన్నీ జరగబోతున్న విషయాలను ఎప్పుడైతే ఆయన యోహాను గారు చూసారో ఆయన రాస్తున్న మాటలు ఇవన్నీ. ఈ యొక్క సాతానుకి ఇవ్వబడిన పేరేంటంట, సాతాననియు పేరు గల ఆది సర్పమైనటువంటి ఆ యొక్క అపవాది, ఐ మీన్ ఆ మహాఘట సర్పం. మహా బైబిల్ దాని గురించి ఏం చెప్తుందంటే ఇప్పుడు చాలా మహా అంటే ఏమి అర్థం, గొప్ప అంటే. ఈ యొక్క పాములలో ఇది చాలా పెద్ద పాము అంట, దిస్ అ వెరీ బిగ్ స్నేక్. అయితే ఈ సర్పము పైనుంచి కిందికి పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతను కూడా దానితో కూడా చదువుతారా. నెక్స్ట్ వర్స్ చదవండి బాగా. ఒక్క నిమిషం బాగా ఆలోచించండి. సాతానుడి స్ట్రక్చర్ పైకి ఆకాశం నుంచి ఇక్కడ ఉంటేనే చాలా మంది జీవితాలు అల్లకల్లోలంగా ఉన్నాయి.
ఇంకా వాడి స్ట్రక్చర్ అంతా పడిపోయి భూమి మీదనే వాడు ఆఫీస్ పెట్టుకుంటున్నాడు రానున్న రోజులో. అప్పుడు ఎట్లా ఉండబోతుంది చూడండి. గమనించండి, పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించండి. ఎందుకు? అక్కడ సాతానుడి స్థలం లేదు. హల్లెలూయా. వాడు సాతానుడు ఎక్కడున్నాడంటే అక్కడ శ్రమ. సాతానుడు ఏ ఇంట్లో ఉన్నాడంటే అక్కడ గోల. సాతానుడు లేని ఆ యొక్క ప్లేస్ ఏంటంటే ఇప్పుడు పరలోకం. ఏమంటున్నాడు? పరలోకమా దాని నివాసులారా ఉత్సాహించండి, పండగ చేసుకోండి. హల్లెలూయా. భూమి సముద్రమా నీకు శ్రమ. ఎందుకంటే ఇంతకు ముందు లెవెల్స్ లో ఉండేది మన యొక్క రాజ్యము, ఇప్పుడు ఆ లెవెల్స్ అన్ని పడిపోయి మొత్తం అంతా కూడా ఇప్పుడు ఆఫీస్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ అర్త్ కదా. భూమి మీద కాన్సన్ట్రేషన్ వచ్చేసింది. అందుకేమని చెప్తున్నాడు? భూమి సముద్రమా ఇప్పుడు మీకు శ్రమ. సాతానుడు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో శ్రమ. సాతానుడు ఏ జీవితంలో పని చేస్తే ఆ జీవితానికి శ్రమ. గుర్తుపెట్టుకోండి, సాతానుడు అంటే తమాషా కాదు. సాతానుడు అంటే ఊరికేదో ఒక మాట చెప్తున్నాడు అన్న అనుకోకండి. సాతానుడు అనేది మీకు తెలుసు, వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ఏం చేయిస్తున్నాడు మీ జీవితంలో తెలుసు. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వీడు ఎక్కడ ఉంటే అక్కడ శ్రమ. హల్లెలూయా. రానున్న రోజుల్లో చాలా శ్రమ జరగబోతుంది. ఎందుకంటే అపవాదికి ప్లేస్ ఉండదు. ఆలోపు దేవుని పిల్లలు ఎత్తపడి ఉండాలి. మాకు గమనించండి, ఎత్తపడకుండా ఇక్కడే ఉండి ఆ ఏం కాదులే మళ్ళా ఏం కాదులే అనుకున్నారనుకోండి, దేవుడు ఏముందిలే ఎవరేముందిలే అనుకుంటే దానికి తగిన పర్యవసానాలు తర్వాత అనిపిస్తాం. అందుకే దేవుని వాక్యం గమనించండి, సాతానుడు ఎందుకు ఈ లోకంలో ఉన్నాడు, ఊరికేనే ఉన్నాడా, వేస్ట్గా ఉన్నాడా అని మనం ఆలోచిస్తే అది చాలా తప్పు. వాడు ఉత్తుగా రాజ్యం కట్టుకొని లేడు. వాడికి ఒక కార్యం చేయాలనుకున్నాడు వాడు. వాడు నరకానికి వాడు అని దూతలు పోవాల్సి ఉంటుండగా దేవుని స్వరూపంలో ఉన్న మనిషిని, ఆమెన్, దేవుని స్వరూపంలో ఉన్న మనిషిని కూడా దేవునికి దూరం చేసి నరకానికి తీసుకుని పోవాలనేటువంటి ప్రణాళిక వాడు కలిగి ఉంటున్నాడు. హల్లెలూయా. మనుషులు కూడా మూర్ఖంగా వాడిని నమ్ముతున్నారు. మనుషులు మూర్ఖంగా వాడిని నమ్ముతున్నారు. ఏం కాదులే రేపైనా కావచ్చులే, ఏం కాదులే మళ్ళీ మరణానికి సమయం ఉంటుంది అని చాలా మంది అనుకుంటున్నారు. ఒక ఆయన చెప్తున్నాడు, సాతాను అందరూ దయ్యాలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. మీటింగ్ పెట్టుకున్నప్పుడు సాతాను అడిగిందంట, ఎట్లా చేస్తాం ఈ మనుషులను మనము అందరూ పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి అట్లే ఇక్కడ కూడా కొత్తపేటలో కూడా ఒక రైతు బజార్ దగ్గర కూడా ఒక హెచ్ఎఫ్ఏ పెట్టుకొని అందరు గట్టిగా దేవుని పరిచయం చేసుకుంటారు, అయితే మనుషులను మనం ఏ విధంగా మోసం చేయాలా అని అన్నారంట. ఒక్కొక్క సైతాన్ ఒక్కొక్కటి చెప్పిందంట, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, మనం అట్లా చేస్తే బాగుంటుంది. అలా ఒక చిన్న సైతాన్ లేచిందంట. నా దగ్గర ఒక ఐడియా వచ్చింది. ఏమి అంటే, యేసుప్రభు నమ్ముకోండి కానీ ఇప్పుడు వద్దు, రేపు నమ్ముకోండి. ఇప్పుడు వద్దు, ఎప్పుడు నమ్ముకోవాలా? రేపు. రేపు అంటే రేపు 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 ఇది ఐడియా బాగుందని చెప్పి వీళ్ళు ఎక్కడ పోయినా కూడా సైతాన్ వచ్చి నిలబడుకుంటుందంట. సైతాన్ అందుతలు వచ్చి నిలబడుకుంటాడు. మనసు మార్చుకొని దేవుని వైపు తిరుగుదామా అంటే తిరుగుదులే, రేపు తిరుగుదులే, ఇప్పుడేం టైం ఉంది, ఇందులే టైం ఉందిలే అయిపోయింది. సో సాతానుడు మోసపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వీఆర్ డీలింగ్ విత్ స్పిరిచువల్ థింగ్స్, స్పిరిచువల్ బీయింగ్స్, ఆత్మ సంబంధమైన వ్యక్తులతో మనము పోరాడుతుంటాం. హల్లెలూయా. ఈ ఎఫీసీలోకి రాసిన పత్రిక, మనం ఎఫీసీలోకి రాసిన పత్రికలోనే మనం ఈ యొక్క విషయాలను చూసాం. ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధం మరియు లోకనాదులతోనూ ఆకాశ మండలం మందు ఉన్నటువంటి దురాత్మల సమూహములతోనూ ఒక 4 కేటగిరీస్ మనం చూస్తుంటాం. ఈ యొక్క పుస్తకము పౌలు గారు యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన రాసిన ఈ యొక్క వాక్యాలు దేనికోసం రాశారు అంటే, సంఘములో సాతానుడు గురించి, వాని యొక్క యుక్తులను గురించి, వాని యొక్క స్ట్రాటజీస్ గురించి తెలుసుకొని మనము జయశీలుగా జీవించడం కోసము మన యొక్క శత్రువు ఎటువంటి వాడో తెలుసుకుంటే మనం దానికి తగినట్టుగా మనల్ని మనము ప్రిపేర్ చేసుకోగలం అన్న ఉద్దేశంతో ఈ మాటలు వ్రాయబడినాయి. హల్లెలూయా. కొందరు ఏమనుకుంటారంటే
యేసుప్రభు ఆల్రెడీ సాతాను జయించిండు కాబట్టి మనకేం అవసరం లేదు, మనం ఏం భయపడాల్సిన అవసరం, కరెక్ట్ భయపడాల్సిన అవసరం లేదు. కానీ పౌలు ఏమని చెప్తే, పౌలు కూడా తెలుసు సాతాను యేసయ్య సంపూర్ణంగా నాశనం చేశారని తెలుసు. అయినప్పటికీ ఆయన చెప్పే మాట ఏంటంటే, మనం ఇంకా ఒక కుస్తీ పోటీలో సాతానుడితో పోరాడుతున్నాము. ఆమెన్. సాతానుడు ఓడిపోయిండు, కానీ వాడు స్టిల్ హీ స్టిల్ ఫైటింగ్ అగేన్స్ట్. యేసయ్య వాడిని సంపూర్ణంగా నాశనం చేసిండు, అయినప్పటికీ వాడు హీస్ నాట్ గివింగ్ అప్. వాడు వదిలిపెట్టడం లేదు. టైం తక్కువ ఉంది, ఎట్లయినా కూడా అందరినీ నేను నరకానికి తీసుకొని పోవాలా అనే దాంతో వాడు పని చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మీకు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో మీరు ఇన్వాల్వ్ కాకపోతే ఈ విషయాలు కొత్తగా ఉండొచ్చు, ఈ విషయాలు కొత్తగా ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరము ఒక్కొక్క టైప్ ఆఫ్ యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఒక్కొక్క రకమైనటువంటి అట్మాస్ఫియర్లో పెరుగుతాం. కొందరు ఓన్లీ హోలీ స్పిరిట్ అని పెరిగే వాళ్ళు కొందరు ఉంటారు, కొందరు ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యమే అని పెరిగే వాళ్ళు ఉంటారు, కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అట్మాస్ఫియర్లో పెరుగుతారు. ఒక్కొక్క స్కూల్ ఆఫ్ థాట్ ఉంటుంది, ఒక్కొక్క సంఘము ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విషయాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క సంఘం కడుతున్నారు. మన దేశం కాదు, ప్రపంచంలో ఒక పాయింట్ దొరికితే చాలు ఒక సంఘం. సబ్బా దినము అంటే సెవెంత్ డే అడ్వెంట్ చర్చ్ అయిపోయింది, అర్థమైందా? పరిశుద్ధాత్ముడు పెంటెకోస్ట్ చర్చ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం. అంటే వారిని ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నవాడు అంటే ఇంకా ఆయన పేరుతోనే నడిచిపోతుంటాయి సంఘాలు. మన సంఘాలు ఆ విధంగా ఉంటున్నాయి. అయితే మనం ఏ విధంగా ట్రైన్ అప్ అవుతామో దాన్ని బట్టి మన బిహేవియర్ ఆధారపడి ఉంటుంది. ఆమెన్. నువ్వు యుద్ధానికి పోవాలంటే యుద్ధంలో నీకు ట్రైనింగ్ ఉండాలి. నీకు ట్రైనింగ్ లేకుండా నువ్వు యుద్ధానికి పోవడానికి వీలే, పంపించరు నేను యుద్ధానికి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, గొలయాత్ వచ్చిండు, గొలయాత్ పెద్ద గొలయాత్ వచ్చిండు. సౌలు రాజు ఉన్న ఇస్రాయేలీలందరిలో కూడా బెస్ట్. ఎందుకంటే హీఈస్, బైబిల్ ఆయన డిస్క్రైబ్ చేసేదంటే హీఈస్ హెడ్ అండ్ షోల్డర్స్ అబోవ్ ఆల్ ది ఇజ్రాయిలైట్స్. అంటే ఆయన తల కానీ భుజాలు కానీ మిగతా ఇస్రాయేల్ జనాలందరికంటే కూడా హైట్ ఉన్నాయంట, ఎత్తు అయిన వాడు. దేవుడే ఆయన ఎన్నుకున్నాడు. అయినప్పటికీ ఆయన ట్రైనింగ్ సరిగా లేదు, దేవుని దగ్గర ఆయన సరిగా ట్రైన్ కాలేదు. అయితే గొలయాత్ వచ్చినప్పుడు ఈయన భయపడుతున్నాడు యుద్ధం చేయడానికి, గొలయాత్ ముందు కూడా ఆయన భయపడుతున్నాడు. దావీదు వచ్చిండు ఆ సీన్లోకి. దావీదు ఊరికే తీసుకొచ్చిండ దేవుడు, ఊరికేనే ఆడేదో ఆడు గోలీలు ఆడుకునే పిల్లల్ని పట్టుకొచ్చి దేవుడు అక్కడ వదిలేదు. గొలయాత్ మీద పోరాటానికి ముందు ఒక సింహంతో పోరాడిండు, ఒక ఎలుగుబంటితో కూడా పోరాడిండు. హల్లెలూయా. హీ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్. గొలయాత్ అంటే ఆయనకు భయమే లేదు, ఎందుకంటే గాడ్ ట్రైన్డ్ హిమ్ ఇన్ సచ్ ఎ వే. ప్రపంచంలో దేనికి భయపడిన వ్యక్తిగా దేవుడు దావీదును తయారు చేసిండు. హల్లెలూయా. వాడికి గొలయాత్ అయినా ఒకటే, సింహమైనా ఒకటే, ఎలుగుబంటి అయినా ఒకటే, ఏదైనా ఒకటే. కంపారిజన్ అడుగుతాడు, అరే ఇంత పెద్ద దగ్గరికి నువ్వు ఎట్లా పోతావురా అంటే దావీదు అప్పుడు టెస్టిమోని ఇస్తాడు రాజుకు, రాజా ఒక గొర్రె పిల్లని ఎత్తుకపోతుంటే నేను దాన్ని పట్టుకుని ఎంటబడి చంపిండి అంటాడు. యూనో, సింహం ఎంటబడిన మనుషులను చూస్తున్నాం కానీ సింహాన్ని ఎంటబడే వ్యక్తి ఈ దావీదు. హల్లెలూయా. హిస్ ట్రైనింగ్ ఇస్ దట్ వే. దేవుడు ఆయనను ఆ విధంగా ట్రైన్ చేసిండు. హల్లెలూయా. అందుకే ఇఫ్ యు ఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ సచ్ థింగ్స్ యు కాంట్ డు సచ్ థింగ్స్. ట్రైనింగ్ లేకపోతే వితౌట్ ట్రైనింగ్ దేర్ కాన్ బి ఎనీ పర్ఫార్మెన్స్. నువ్వు సరిగా ట్రైన్ కావాలి ఈ విషయాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి తెలియకపోతే అన్న ఇట్లాంటివి ఉంటాయో ఉండవో ఎందుకు లేదా మనకు వేరే టాపిక్స్ మాట్లాడుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. నేను ఈ టాపిక్స్ నమ్మనన్న అనే వాళ్ళు కూడా ఉంటారు. నమ్మొద్దు. దైవం వాక్యంలో రాయబడిన ప్రతి మాట ఇంపార్టెంటే. నీకు ఇష్టమైంది నేను తీసుకుంటా, నాకు ఇష్టం లేనిది నేను పక్కకు పెడతా అనుకుంటే యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్, మోసపరుచుకుంటుండమే. అందుకే చాలా మంది దేవుని వాక్యాన్ని చదవరు, ఓపిక కూడా ఉండదు, ఓపిక ఉండదు. పరిశుద్ధాత్ముడు రాంగ్ డాక్టర్, రాంగ్ డాక్టర్. ఆ పిల్లందరూ పోకూడదు, ఆ పిల్లందరూ పోకూడదు. పరిశుద్ధాత్మని గురించి యేసయ్య ఏం చెప్పిండు, ఎవడైనా నన్ను దూషించినా క్షమాపణ ఉంటుంది. పరిశుద్ధాత్మని గురించి దూషించినట్లయితే క్షమాపణ ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందా? అటువంటి వాళ్ళందరూ ఆ బ్యాచ్. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏది ఉన్నప్పటికీ అది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకే యేసయ్య చెప్పే మాట అంటే, ఒక కామా కానీ ఫుల్ స్టాప్ కానీ కూడా పోదంట దాన్ని. ఆమెన్, ఆమెన్. అయితే ఒక సాతానుడికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. బాగా అర్థం. హీ హాస్ డిఫరెంట్ స్ట్రాటజీ. దానియేలు ప్రార్థన చేయడం మనం చూసాం. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దూతలు ఆయన దగ్గరికి జవాబు తీసుకొని రావడం మనము గమనించాం. హల్లెలూయా. కానీ ప్రతిసారి ఏంజల్స్కు గొడవ జరగలేదు, దూతలకు ప్రతిసారి అడ్డుకట్ట అనేది వేయబడలేదు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 15-16 వచనం చదవండి ఫాస్ట్గా.
దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 15-16 వచనాలు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 15-16 వచనాలు. ఏం కనుక్కోవాలనుకున్నారు? దానియేలు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. దేవుడు ఆయనకు ఒక దర్శనం చూపిస్తే ఆ దర్శనంలో ఏముందో తెలుసుకోవటానికి జ్ఞానం కావాల, వివేకం కావాల. అది వివేకం కావాలని తెలుసుకోవాలని ఆయన ఎదురు చూస్తుండగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉండగా ఏమైందంట, మనుష్యుని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచాడు. చాలు. ఇక్కడ వచ్చినటువంటి గబ్రియల్ దేవదూత మనిషి రూపంలో ఉన్నాడు. బాగా గమనించాలి. ఎట్లా ఉన్నాడంట, దానియేలు దూతను చూసినప్పుడు మనిషి రూపంలోనే చూసింది. హల్లెలూయా, ఆమెన్. చాలా మంది దూతలు అంటే క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్ చూస్తే చూడాలి, ఇంకా అంతా గాల్లోనే ఇట్లా ఉంటారు కదా, తెల్ల ఇదేసి మనిషి రూపంలో ఒక మనిషి ఉంది. హల్లెలూయా, బాగా గమనించండి. ఈయన ఎందుకు వచ్చాడు? గబ్రియేలు వచ్చి నాకు ఆకాశంలో నన్ను ఎవరో అడ్డుపడినారు అని చెప్పాడా? చెప్పిండా? లేదు. 9వ అధ్యాయానికి రండి, దానియేలు 9వ అధ్యాయంకి రండి, 20-22 వచనాల వరకు. చాలు. అయితే ఈ వచనాలు ఇంగ్లీష్లో 21వ వచనం చదువుతున్నా, 21st verse ఇంగ్లీష్లో. అట్ ద బిగినింగ్ సాక్రిఫైస్. ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులో రాయబడలేదు. ఇక్కడ ఏముందంటే ఈ గబ్రియేలు దేవదూత మనిషిలాగానే ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తాడు. ఇంగ్లీష్లో ఉన్న పాయింట్ ఏంటంటే హీ హ్యాడ్ ది అబిలిటీ టు ఫ్లై స్విఫ్ట్లీ. స్విఫ్ట్ అంటే ఫాస్ట్. మారుతి స్విఫ్ట్ అంటారు. స్విఫ్ట్ మీన్స్ ఫాస్ట్. ఈ దూతకు ఎబిలిటీ ఏంటంటే ఈయనకు రెక్కలు ఉన్నాయి. హీ వాజ్ వెరీ ఫాస్ట్ మూవింగ్, వెరీ ఫాస్ట్, స్విఫ్ట్ గా మూవ్ అయింది అంట. హల్లెలూయా, అంటే హీ హ్యాడ్ ది ఎబిలిటీ, ఫాస్ట్ గా మూవ్ అయిందంట, వచ్చి నన్ను ముట్టిందంట. హల్లెలూయా. అయితే ఇక్కడ కూడా మీరు గమనించండి, గబ్రియేల్ దేవదూతతో ఎవరు అడ్డుకున్నది లేదు. దానియేలు ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఈ రెండు అకేషన్స్ లో ఈ దూతను అడ్డుకున్న వాళ్ళు లేరు. అయితే 10వ అధ్యాయానికి మీరు వచ్చినప్పుడు ఈ పర్సీ దేశపు అధిపతి అధికారి ఈ యొక్క దూతను అడ్డుకుంటాడు. హల్లెలూయా. 9వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఆమెన్. బాగా గమనించాల్సింది ఏంటంటే ఇదే మాట ఇంకోసారి కూడా మనం చూస్తాం. అయ్యా దానియేలు, నువ్వు ప్రార్థన మొదలు పెడుతూనే నీకు జవాబు అనేది దేవుడు పంపించాడు. హల్లెలూయా. నాకు ఒక కమాండ్మెంట్ వచ్చింది, నాకు ఒక హుకుం జారీ చేయబడింది. అక్కడ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, పోయి ఈయనకు జవాబును తీసుకుపో అని చెప్పారు. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన కంప్లీట్ చేసినాక ఉందా? ఆరంభించినప్పుడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి ఆరంభిస్తావో, వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్, యువర్ ఆన్సర్ ఇస్ రిలీజ్. హల్లెలూయా. చాలా సాడెస్ట్ థింగ్, నేను ఇది వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది అంటే, మెనీ పీపుల్స్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్ బట్ దే ఆర్ నాట్ రెడీ టు రిసీవ్ దోస్ థింగ్స్. అందరూ లోకంలో అందరూ ప్రార్థన చేస్తున్నారు, కూర్చున్నారు, మొక్కలను ప్రార్థన చేస్తున్నారు, అయితే ఆ ప్రార్థనను స్వీకరించి ప్రార్థనను వినడానికి ఓపిక లేదు, ప్రార్థన తీసుకునే ఓపిక లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రార్థన, నువ్వు మోకాలు ఉన్నావంటే నీ ప్రార్థన రెడీ వచ్చేస్తుంది. హల్లెలూయా.
యువర్ ప్రేయర్ ఈస్ ఆన్సర్డ్. ప్రాబ్లం ఏంటంటే దానియేల్ లాగా ఓపికతో కనిపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. హల్లెలూయా. చాలా మందికి ఏముంటుందంటే ఒక ఐడియా ఏంటంటే, నేను కూడా విన్నా, ఫాస్టింగ్ ప్రేయర్. ఎందుకు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే, మనం ప్రార్థన చేసినప్పుడంట జవాబు తీసుకొని వచ్చే దూతలకు అడ్డం అయిపోతుందంట, అక్కడ సాతాన్ దూతలు అడ్డుపడతారంట. అప్పుడు మనం ఫాస్టింగ్ చేసినప్పుడు ఆ దూతలకు కష్టమవుతుందంట, పట్టుకోలేరంట, అప్పుడు వాళ్ళు జవాబు తీసుకొస్తారంట. రాంగ్. అర్థమైందా? దానియేలు 21 రోజులు ప్రార్థన చేసిండు. ఆయన కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. బాగా గమనించండి, దానియేలు ప్రార్థన చేస్తున్న సమయంలో సాతానుడికి ఆకాశంలో అక్కడ తిరిగే అధికారం ఉండింది. యేసయ్య ఇంకా అప్పటికి రాలేదు, పాత నిబంధన జరుగుతుంది. ఆ సమయంలో బాగా గమనించండి, ఆ సమయంలో ప్రిన్స్ ఆఫ్ పర్షియా వచ్చి ఆయనను అడ్డగించాడు, గబ్రియల్ రాకుండా. అయితే మిఖాయేలు పోయి అక్కడ పోరాడడం వల్ల ఆ పోరాటం జరగటానికి కంప్లీట్ గా ఈయన విడుదల పొంది ఈయన దానియేలు దగ్గర రావడానికి 21 రోజులు పట్టింది. హల్లెలూయా. అంతే తప్ప 21 రోజులు ప్రార్థన చేస్తేనే అది వచ్చింది, లేకపోతే 40 రోజులు ప్రార్థన చేస్తేనే అది వచ్చింది. రాంగ్. హల్లెలూయా. నువ్వు ఇప్పుడే ప్రార్థన చేసి 2 నిమిషాల్లో కూడా జవాబు తెచ్చుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కనెక్షన్ విత్ గాడ్. నీకు దేవునికి మధ్య ఉన్న కనెక్షన్ బట్టి ఆధారపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నీకు దూత జవాబు తీసుకుని రావాల్సిన అవసరం లేదు. ఆమెన్. ఎందుకంటే జవాబు చెప్పే వ్యక్తి ఎక్కడున్నాడు? గ్రేటర్ ఇస్ హీ దట్ ఇస్ ఇన్ మీ దాన్ హీ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నేను ఆకాశం వైపు తిరిగి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ లివింగ్ ఇన్ మీ. హల్లెలూయా. ప్రభా ఏంటి ప్రభా పరిస్థితి అంటే, హీ విల్ బి ఆన్సరింగ్ ఆల్ ది టైం. ఆమెన్. నీకు దేవునికి మధ్య ఉన్న కనెక్షన్ బట్టి నీ ప్రార్థనకు వింటూ ఉంటావు. హల్లెలూయా. అందుకే మనం గమనించాల్సిన విషయం, ప్రతిసారి దూతలకు అడ్డం అనేది రాదు. ప్రతిసారి సాతాను దూతలు వచ్చి దేవుని దూతలను అడ్డగించడం అనేది ఉండదు. అందుకే యేసయ్య కూడా ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? పేతురుతో పాటు సంఘానికి ఇచ్చిన మాట ఏంటంటే, నేను ఒక సంఘాన్ని కట్టబోతున్నాను, ఈ సంఘ పాతాల లోకపు ద్వారాలు ఈ సంఘం ముందు నిలవనేరవు అని చెప్పిన తర్వాత, నేను పరలోకపు తాళపు చెవులు, పరలోక రాజ్యపు తాళపు చెవులు మీకు ఇస్తాను. హల్లెలూయా. మీరు వేటినైతే బంధిస్తారో అవి పరలోకంలో బంధింపబడతాయి, ఏటినైతే మీరు విడుదల చేస్తారో పరలోక మంది అవి విడుదల చేయబడతాయి. హల్లెలూయా. గుర్తుందా మాట? గుర్తుందా? అకీస్ అంటే దే ఆర్ ది ప్రిన్సిపల్స్. పరలోక రాజ్యం ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాలు, మర్మాలను ఆయన బోధిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసయ్య బాగా గమనించాలి. యేసయ్య రోగులను స్వస్థపరిచే టైంలో అందరిని ఒక రకంగా చేయలే, అందరినీ ఒకే రకంగా చేయలేదు. కొందరిని కొందరిలో దయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దయ్యం వెళ్ళిపోయింది, దాంతో వాళ్ళు స్వస్థత పొందినారు. కొందరిని ఏం చేసిండు? ముట్టినప్పుడు వాళ్ళు స్వస్థత పొందినారు. హల్లెలూయా. బాగా గమనించాలి. ఎందుకంటే ఆ దయ్యం వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు స్వస్థత పొందినారు అన్న వ్యక్తులు ఎవరంటే, ఆ దయ్యం వల్ల రోగం ఉంది. బాగా గమనించాలి. కొన్ని రోగాలకు కారణము దయ్యాలు, కొన్ని రోగాలకు కారణము మనము ఎక్కువగా స్ట్రెయిన్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్, నడుస్తూనే పోండి, పాదయాత్ర చేయండి, ఓవర్ చెప్పకపోతే నడుస్తూనే ఉండండి, అరిగిపోతాయి కాళ్ళు, అరిగిపోతాయి. డోంట్ ఓవర్ స్ట్రెయిన్ యువర్ బాడీ. ఎక్కువ టీవీలు చూడడము, ఎక్కువ ఫోన్లు చూడడము, ఎక్కువ చూడండి ఏమవుతుంది? తలనొస్తుంది కదా, తర్వాత అట్లే చూస్తుండు, ఏమవుతుంది? అక్కడి నుంచి వచ్చి కాలిపోతాయి కళ్ళు. ఆ స్టేజ్కి రాకుండా పండుకుంటాం చాలాసార్లు కదా. అంటే కొన్ని సర్టన్ థింగ్స్ ఓవర్ స్ట్రెయిన్ అవుతారు, కొన్ని సాతాను నుంచి జరిగే ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు యేసయ్య చాలా మంది ముట్టినప్పుడు స్వస్థత పొందినారు. ఈ దయ్యాలు వెళ్ళిపోయే ఈ కార్యక్రమం ఉంది చూస్తున్నారా? యేసయ్య గద్దించినప్పుడు దయ్యాలు వెళ్ళిపోయినాయి. ఈ దయ్యాలు కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. డీమన్స్ ఆర్ ఆల్సో ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ సెన్స్, నేను లోపలికి వస్తున్నప్పుడు ఐ కెన్ ఫీల్ ది డిమానిక్ థింగ్స్ గోయింగ్ అవే. ఏం అరుపులు ఉండవు, ఏముండవు. కొన్నిసార్లు మనం ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నప్పుడు వీ కెన్ సెన్స్ ది ప్రెసెన్స్, ఆ డెవిల్స్ వెళ్ళిపోవడం చూస్తాం. కొన్నిసార్లు వాక్యం చెప్తున్నప్పుడు వెళ్ళిపోతుంటాం, గొడవ లేకుండా వెళ్ళిపోతుంటాం. అన్నిసార్లు దయ్యం ఉందంటే గట్టిగా అరచాలా అనే అవసరం లేదు. కొన్నిసార్లు కొందరు వస్తారు, ఐ కెన్ సెన్స్ కొందరు వస్తుంటారు. వచ్చినప్పుడు దయ్యాలు బయట వెయిట్ చేస్తాయి, వీళ్ళు లోపలికి వచ్చి మళ్ళీ పోయేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. ఐమ్ టెలింగ్ ది ట్రూత్ చెప్తున్నా. ఐమ్ టెలింగ్ ది ట్రూత్.
ఐ కెన్ సెన్స్ ఎ డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్, ఐ కెన్ సెన్స్ గాడ్స్ ప్రెసెన్స్. థర్మామీటర్ చూసినారా, అట్లాంటి వేడిని స్పర్శిస్తా, చల్లదనాన్ని స్పర్శిస్తా. ఐ కెన్ సెన్స్. హల్లెలూయా. అందుకే ఒకసారి ఏమైందంటే, ఏసయ్య దగ్గరికి ఒక ఆయన వచ్చిండు. వచ్చి, అయ్యా నా కొడుకు మీద జాలి చూపించు, కరుణ చూపించు, వాడికి ఒక మూర్ఛ రోగం ఉంది, ఈ దయ్యం ఎప్పుడు పడితే అప్పుడు దయ్యం అని చెప్పాడు ఆయన. ఈ ఎప్పుడైతే అప్పుడు వీడి అగ్గిలో పడుతుంటాడు, నీళ్ళలో పడుతుంటాడు, వీని మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, కానీ మీ శిష్యులు ఏం చేయలేకపోయినారంటే, ఏసయ్య ఆ శిష్యులను చూసి ఒక మాట అంటాడు, మూర్ఖతరం వారలారా ఒక మాట అంటాడు, అల్ప విశ్వాసులారా మూర్ఖతరం వారలారా అని ఒక మాట మాట్లాడుతూ చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. ఎంతకాలం ఉండాలి? వండర్ఫుల్. ఏసయ్య వాడిని చూస్తూనే ఆ దయ్యాన్ని గద్దించిండు. గద్దిస్తూనే దయ్యం వాడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఇమ్మీడియట్లీ ఫ్రమ్ దట్ వెరీ అవర్ హీ బికేమ్ వెల్. హల్లెలూయా. 19వ వచనానికి రండి, 19:21 చదవండి. మేము ఎందుచేత నిలబట్టలేకపోతే, ఎందుకంటే ఇంతకుముందు నీ నామమున మేము అన్ని ద్వారా నిలబొట్టొచ్చినాం, మరి ఇప్పుడు ఎందుకు కావట్లేదు? వాళ్ళకి డౌట్ వచ్చింది, ఇదే యేసునామం వాడినాము, అంతకుముందు జరిగినాయి, ఇప్పుడు ఎందుకు కాలేదు అని ఒక డౌట్ వచ్చింది. నెక్స్ట్ చదువుమా తెలుగులో? చాలు, ఆగుదాం. తెలుగులో ఒక పాయింట్ మిస్ అయింది, ఇంగ్లీష్లో చదవండి. హౌ బీట్ దిస్ కైండ్ గోయత్ నాట్ అవుట్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. తెలుగులో మింగేస్తున్నారు, ట్రాన్స్లేట్ చేస్తున్నారు, కొన్ని పదాలు మింగేస్తున్నారు. హౌ బీట్ దిస్ కైండ్ గోయత్ నాట్ అవుట్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. యేసు ప్రభు రెండు విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు దయ్యం పోలేదు? నీకు విశ్వాసం లేదయా, నువ్వు అల్ప విశ్వాసంతో ఉన్నావు. అల్ప విశ్వాసం అంటే తక్కువ విశ్వాసం. అయినప్పటికీ యేసు ప్రభు ఇంకో మాట ఏమని చెప్తున్నాడంటే, నీకు ఆవగింజంత అయిన విశ్వాసం ఉన్నట్లయితే. ఎంత ఆవగింజంత అంటే ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందా? ఆవగింజంత విశ్వాసం ఇంత ఉంటుంది. ఆవగింజంత విశ్వాసం ఉన్న అయితే నువ్వు ఈ కొండను చూసి నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి పో అంటే వెళ్ళిపోతుందంట. చాలామంది ఈ వాక్యాన్ని అర్థం చేసుకోలేదు సరిగా. యాక్చువల్ ఉన్న మాట ఏంటంటే, ఒక్క ఆవగింజ నీకు ఇచ్చినా అనుకో, ఏం చేస్తావు? తలింపు కేసుకుంటావు? ఒకటే ఆవగింజ ఉంది, అందరికి ఒక్కొక్క ఆవగింజ ఇస్తే ఏం చేస్తారు? అందరు కలిసి తలింపు వేసుకుంటారు. అట్లే ఉన్నారు. ఆవగింజ ఇచ్చినప్పుడు బాగా గమనించండి, ఒక్క ఆవగింజతో ఎవరేం చేయలేము. బట్ తెలివైన వాడు ఏం చేస్తాడంటే, తొవ్వి నాటుతాడు, నాటి దానికి నీళ్లు పోసి దాన్ని చూసుకుంటాడు, ఒక రోజున అది పెద్ద వృక్షం అవుతుంది. హల్లెలూయా. అర్థమైంది? ఏసయ్య ఈ మాట ఎందుకు చెప్పంటే, అల్ప విశ్వాసం అంటే కొంచెం విశ్వాసం, అన్బిలీఫ్ ఉంది. మీరేం చేయాలా అంటే, యూ షుడ్ డూ సంథింగ్ అబౌట్ యువర్ ఫెయిత్. ఏమని చెప్తున్నాడు? డిగ్ డీప్. దేవుని వాక్యంతో నీళ్లతో నిప్పుకో. ఆ దాన్ని నాటిన తర్వాత, విశ్వాసాన్ని నాటిన తర్వాత, యూ షుడ్ వర్క్ ఆన్ ఇట్. దేవుని వాక్యాన్ని చదువు, ప్రార్థన చేసుకో, ఒక రోజు నా విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. పెరిగినప్పుడు ఏమవుతుందంటే, అటువంటి ఆవగింజలు చాలా వస్తాయి. హల్లెలూయా. ఇంకో చోట ఏసయ్య చెప్పే మాట ఏంటంటే, ఆకాశ పక్షులకు అది నివాసంగా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. నీకు ఎవరికి విశ్వాసం లేని వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు. అప్పుడు యు విల్ బి షేరింగ్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. నిన్ను నువ్వు చక్కపరుచుకున్నప్పుడు, నిన్ను నువ్వు డిసిప్లిన్ చేసుకొని, నీకున్న విశ్వాసాన్ని నువ్వు రోజు దాని మీద పంచి, దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని తీసుకున్న తర్వాత ప్రార్థన చెయ్యి, నీ విశ్వాసం ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్. హల్లెలూయా. ఆమేన్. ఆ చెట్టు కింద పోయి, సమ్మర్లో పోయి ఆ చెట్ల కింద కూర్చోండి, ఎంత చల్లగుంటుంది. యేసు ప్రభు చెప్తాడు ఒకసారి, ఆవగింజ చాలా చిన్నది, అన్ని గింజల్లో కంటే చిన్నది, కానీ అది నాటినప్పుడు ఏమవుతుందంట? మహావృక్షం అవుతుందంట. హల్లెలూయా. ఇది మహావృక్షం. నీ విశ్వాసం అనేది చిన్న విషయం కాదు, నువ్వు దాన్ని సరిగా వాడినావు అంటే ఇది ఒక మహావృక్షం అవుతుంది. హల్లెలూయా. ఈ విషయాన్ని యేసు ప్రభు చెప్పిండు. ఈ విషయాన్ని చెప్పి ఇంకో మాట ఏమన్నాడంటే, అయినప్పటికీ ఇటువంటి దయ్యాలు కొన్ని ఉంటాయి. కొన్ని దయ్యాలు ఇటువంటివి, దే డోంట్ గో బై ఈజీ మెథడ్స్. నువ్వు పో అంటే పో. ఇటువంటివంట
దే గో బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అంటే నువ్వు ఫాస్టింగ్ చేసి ప్రేయర్ చేస్తే దయలు పోతాయని కాదు, కాదు నీ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ నీ యొక్క ఫేత్ను బిల్డ్ చేయడానికి, నీకు దేవునితో కనెక్షన్ సరి చేసుకోవడానికి. నువ్వు ఫాస్టింగ్ చేసేది, నువ్వు ఉపవాస ప్రార్థనలు చేసే దేనికోసం అంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము మనల్ని మనం సరి చేసుకోవడం కోసం. హల్లెలూయా. మనం శారీరకంగా ఇష్టానుసారంగా బిహేవ్ చేయకుండా మన శరీరానికి ఇష్టమైనవి పక్కకు పెట్టి మనల్ని మనం డిసిప్లిన్ చేసుకొని దేవునితో గడిపే సమయమే ఫాస్టింగ్. హల్లెలూయా. మనం ఫాస్టింగ్ చేసుకొని ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ లో ఉన్నప్పుడు మన విశ్వాసము పెరుగుతుంది, అప్పుడు ఈ దయ్యాలు పోతాయి. హల్లెలూయా. ఆమేన్. ఆర్ యు గెటింగ్ బ్లెస్డ్? ఆమేన్. అయితే ఈ టైప్ ఆఫ్ దయ్యాలు అని చెప్పేది యేసు ప్రభువుకి అర్థమైంది. హౌ బి దిస్ కైండ్ డస్ నాట్ గో అవుట్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఇటువంటివి ఫాస్టింగ్ ప్రేయర్ వల్లనే జరుగుతాయి అనే మాట యేసు ప్రభువుకి అక్కడ చెప్పాడు. మరి ఈ కైండ్ గురించి ఈ యొక్క శిష్యులకు ఎందుకు తెలియలేదు? ఎందుకంటే శిష్యులకు ఒక రెవల్యూషన్ లేదు. టూ ఇంపార్టెంట్ వర్డ్స్ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్. ఒక మనిషి మాట్లాడితే ఇన్ఫర్మేషన్, నేను మీకు ఇస్తున్నది ఇన్ఫర్మేషన్, బట్ నా మాటలను వాడి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడితే దట్ ఈస్ రెవల్యూషన్. అర్థమైందా? ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కదా, సమాచార హక్కు, సమాచార సంబంధమైనటువంటి ఇది యాక్ట్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇచ్చే పదాలు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను వాడడం కానీ లేదంటే ఆయన ఇష్టం వచ్చినట్లు మీతో ఏదైనా మాట్లాడితే అది ప్రత్యక్షత అవుతుంది. దాన్ని ఏమంటారు అంటే రెవల్యూషన్ అంటారు. ఇన్ఫర్మేషన్ అనేది హెడ్ నాలెడ్జ్, మైండ్కు పోతుంది. రెవల్యూషన్ అనేది హృదయంలోకి వెళ్తుంది. హల్లెలూయా. రెవల్యూషన్ నీకు ఫెయిత్ను తీసుకొస్తుంది. ఇన్ఫాక్ట్ ఫెయిత్ ఈజ్ ఎ రెవల్యూషన్. నేను చెప్పొచ్చు మీకు, ఎవడైనా నువ్వు ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తాను చెప్పినది సందేహింపక, అవునా, తాను చెప్పినది సందేహింపక, తాను మనసున సందేహింపక, తాను చెప్పినది జరుగునని నమ్మినడలా అది నాకు జరుగును, ఏం చేయాలా? గమ్మును కూర్చొని అదే మాటలు పలికితే రాదు. యూ షుడ్ యాక్ట్. దాన్ని చేయాలా? అరే నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యతో నేను మాట్లాడాలి, ఈ విధంగా నేను చేయాలి అని వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ దెన్ రెవల్యూషన్. నువ్వు వెన్ యూ యాక్ట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ టు యూ దెన్ ఓన్లీ రెవల్యూషన్ కమ్స్. హల్లెలూయా. యేసయ్య యొక్క ఒక రెవల్యూషన్ ఉంది. ఎక్కడ ఎవరికి ఏ రోగం ఉందన్నా కూడా ఆయనకు తెలుసు. ఇది దయ్యంలో వచ్చిందా, ఇది మామూలుగా వచ్చిందా ఆయనకు తెలుసు. దానికి తగినట్టుగా ఆయన రియాక్ట్ అయ్యేవాడు. హల్లెలూయా. చాలాసార్లు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే మనకు తెలుసు మనం తప్పు చేస్తున్నాం, నేను కొన్నిసార్లు ఇక్కడ నుంచి వాక్యం చెప్తుంటా, కానీ మారరు జనాలు, కొందరు మారరు. అదే రెవల్యూషన్ వచ్చిందంటే మారుతారు ఖచ్చితంగా. హల్లెలూయా. ఒక మనిషి మాట్లాడితే ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ దేవుడు మాట్లాడితే రెవల్యూషన్ వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇన్ఫర్మేషన్ క్యాన్ కన్విన్స్ యూ. అవును కదా, నేను చేస్తుంది తప్పు కదా అనిపించవచ్చు ఇన్ఫర్మేషన్ వస్తే, బట్ రెవల్యూషన్ కన్విక్ట్స్ యూ. కన్విక్ట్స్ అంటే నీకు హృదయంలో ఒప్పింపజేస్తాడు. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఒప్పింపజేస్తాడు. నీకు తెలియకుండానే కంట్లో నీళ్ళు కడతాయి. ప్రభా, అవును కదా నాయన, నేను మార్చుకుంటానైనా నా మనసు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నప్పుడు వినకుండా వినుకుని ఉంటే ఇంకా ఆయన చెప్పడు. హీస్ అ జెంటిల్ మ్యాన్. సాతానుడు అయితే తలుపు తెరుస్తాడు, జుర్రు అందరు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అట్లా కాదు. నువ్వు ఆయన బాధ పెడితే ఆయన ఉండడు, ఇంకా వెళ్ళిపోతాడు. ఆయన వచ్చేది తెలుస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు, కానీ ఆయన వెళ్ళేది చెప్పడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది, కానీ ఆయన నువ్వు దుఃఖ పెట్టినప్పుడు ఆయన వెళ్ళిపోయేది మాత్రం చెప్పిపోడు, నేను పోతున్నాను బ్రదర్ అని చెప్పాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసాం చాలా విషయాలు చూసాం. ఎందుకంటే ఈ యొక్క రెవల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రత్యక్షత దేవుని నుంచి ప్రత్యక్షత చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వీక్ కాక లాస్ట్ వీక్ అహాబు యొక్క ప్రవక్తల గురించి మనం విన్నాం. ఎంతమంది ప్రవక్తలు? 400 మంది ప్రవక్తలు కదా. 400 మంది ప్రవక్తలలో అపదపు ఆత్మ పనిచేస్తుండేది, అది వాళ్ళకి తెలియలే. తెలుసా? తెలియలేదు వాళ్ళు. దేవర్ వెరీ స్ట్రాంగ్. లేదు, మేము చెప్పేది రైట్. ఇది వాళ్ళు ప్రవక్తలు, దేవుని ప్రవక్తలు, అహాబు దగ్గర ఉన్నారు. అయితే ఒక అపదపు ఆత్మ వాళ్ళలో పనిచేస్తుంది. ఎందుకు? ఈ అహాబును నాశనం చేయడానికి ఆ ఆత్మ పనిచేస్తుంది. లయింగ్ స్పిరిట్. ఎప్పుడైతే ఒక లయింగ్ స్పిరిట్ పనిచేస్తాడో, అబద్ధపు ఆత్మ నీ జీవితంలో పనిచేస్తుంటుందో, ఏ మొహమాటం లేకుండా, వాడు ఎంత తోడైనప్పటికీ కూడా ఏ మొహమాటం లేకుండా అన్ని అబద్ధాలు ఆడుతాడు. వాడు మంచోడే ఉండొచ్చు, గొప్ప సేవకుడే ఉండొచ్చు, కానీ వాని జీవితంలో అబద్ధపు ఆత్మ పనిచేస్తున్నాడు అంటే
వాడు నోరు తెస్తే అని అప్పద్దాలే. ఈ ప్రవక్తలాగే అహాబు ప్రవక్తలు దేవుని ప్రవక్తలు, కానీ ఆ యొక్క దురాత్మ పనిచేస్తున్న టైంలో వాళ్ళు నిర్మమాటంగా చెప్తున్నారు, అన్ని అబద్ధాలే వాళ్ళు మాట్లాడింది. వాళ్ళు మేము ప్రవచనం చేస్తున్నాం అన్నారు కానీ అబద్ధం మాట్లాడుతుంది. రెవల్యూషన్ ఇంపార్టెంట్, మనం ఎవరు చెప్తే వింటున్నాం అనేది ఇంపార్టెంట్. పేతురు ఏం చేస్తాడు? అప్పుడే రెవల్యూషన్ వచ్చింది పేతురుకు, నువ్వు ఏసయ్య, నువ్వు నీ యొక్క దేవుని యొక్క కుమారుడు అని చెప్తాడు యేసుప్రభు చూసి. అవునా? అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? నీకు ఫ్లెష్ అండ్ బ్రెడ్ హ్యాస్ నాట్ రివీల్డ్ దిస్ అంటు యూ, బట్ మై ఫాదర్ ఇన్ హెవెన్. నా తండ్రి నీకు తెలియజేసిండు, లేకపోతే నీకు తెలియదు అని చెప్తాడు. హల్లెలూయా. ఆ నెక్స్ట్ ఫ్యూ వర్సెస్ తర్వాత మనం చూసింది ఏంటంటే, పేతురు ఏం చేస్తాడు? ఏసయ్యను అడ్డుకుంటుంటాడు. ఏసయ్య అంటాడు, నేను చనిపోవాలి, నేను శ్రమ పడాలి, నేను చనిపోవాలి, తర్వాత మూడో రోజున తిరిగి లేయాలంటే యేసుప్రభు పక్కకు లాక్కొస్తాడు. పేతురు లాక్కొచ్చి ఏమంటాడు? ఇట్లా మాట్లాడడానికి వీలేదు. హీ రెబ్యూక్డ్ జీసస్ అంట. హే, మనం మాట్లాడుతున్నాం. యేసుప్రభు రెబ్యూక్ చేసేవాడు అయిపోయాడు. యేసుప్రభు ఏమన్నాడు? పక్కకు ఆడాడు చూడ యేసుప్రభు. ఎవరు మాట్లాడుతున్నాడు? పీటర్ వైపే చూసిండు. పీటర్తోనే చెప్పిండు, సాతానా బడికి పో, వెనికి పో. ఆమెన్. పీటర్ ఏమనుకున్నాడు? నాకు మంచి ఐడియా వచ్చింది, యేసుప్రభు అంతా తప్పులు మాట్లాడుతున్నాడు, దీన్ని నేను సరి చేస్తాను అనుకున్నాడు. హీ ఫెల్ట్ దట్ ఇట్ వాస్ ఎ గుడ్ ఐడియా. ఎందుకు చనిపోలా, ఇట్లనే బ్రతుకు, ఇట్లనే బాగుంటుంది కదా, ఎందుకు చనిపోలేను, ఎందుకు చనిపోలే, ఎందుకు పాతి పెట్టబడాలా, ఎందుకు నిన్ను కొట్టాలా, ఎందుకు నిన్ను హింసించాలా వాళ్ళంతా. పేతురు అనుకున్నాడు ఇది ఒక మంచి ఐడియా అనుకున్నాడు. బట్ ఐడియా ఎవరు ఇస్తున్నారంటే అక్కడ సాతాన్ ఇస్తున్నాడు. సాతాన్ ఈజ్ మోటివేటింగ్ పీటర్, నువ్వు ఇట్లా మాట్లాడద్దు అని చెప్పేస్తున్నాడు. చెప్పేసరికి యేసుప్రభు చెప్తున్నాడు, సాతానా వెనికి పో. పేతురు చూస్తున్నాడు, అంటే పేతురు సైతాన్ కాలేదు కానీ సాతాను పేతురును వాడుకున్నాడు ఆ టైంలో. యేసుప్రభు వెంటనే అది అయిపోయిన తర్వాత కూడా చాలా విషయాలు డిస్కస్ చేస్తాడు. దేవునికి ఏసయ్యకి తెలుసు సాతానుడు వెళ్ళిపోయిండని, అందుకే పేతురుతో మళ్ళీ పేతురు అనే మాట్లాడతాడు. హల్లెలూయా. అంటే దట్ మీన్స్ టు సే దాట్ ఆ టైంలో సైతాను ఉండింది, యేసుప్రభు సాతాన వెళ్ళిపో అంటే సాతానుడు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. హీ ఒబేయ్డ్ జీసస్. హల్లెలూయా. అయితే చాలా మంది మనకు దావీదు గురించి చాలా మందికి తెలుసు. దావీదు చాలా కీర్తనలు రాసిండు, ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక గొలియాతును పోరాడిన ఏకైక వీరుడు కదా, పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడినటువంటి రాజు. అయితే ఈ దావీదు కూడా ఒకరోజు రాత్రి పండుకున్నాడు. పొద్దున్న లేచేసరికి ఒక ఆలోచన వచ్చింది, పడుకొని లేచిండు. ఆలోచన వచ్చింది, ఏం ఆలోచన వచ్చిందంటే, మా యొక్క నా మనుషులందరినీ కూడా నేను ఎంతమంది ఉన్నారో దేశంలో లెక్కించాలని చెప్పి యోబును పిలిచిండు. జోబ్ హిస్ సేనాధిపతి యోబును పిలిపిస్తాడు. చూడండి, ఒకటో దిన వృత్తాంతంలో 21వ అధ్యాయం ఫాస్ట్ చదవండి. 1వ వర్షం నుంచి 1వ దిన వృత్తాంతం 1 Chronicles 21st చాప్టర్ 1st వర్స్ నుంచి. ఎవరు ప్రేరేపించను? సాతాను ఎవరిని ప్రేరేపించండు? దావీదును ప్రేరేపించండు. హల్లెలూయా. బాగా గమనించండి. ఎందుకంటే దేవుని మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు కాలిక్యులేట్ చేసుకోండి. దావీదు ఏమనుకున్నాడు? నేను రేపు పొద్దున యుద్ధానికి పోతే ఎంతమంది నా దగ్గర ఉన్నారో ఒక లెక్కేసుకుంటే బాగుంటుంది. కీడించి మేలించి అంటారు చూడు, ఇట్లాంటివి అవి దేవుని దగ్గర చెల్లవు. దేవుని దగ్గర ఇట్లాంటివి చెల్లవు. ఎందుకంటే తన ప్రజలను రక్షించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు దేవుని దగ్గర ఉంది. ఒకరితో అయినా ఆయన రక్షించగలడు, 1000 మందితో అయినా రక్షించగలడు. హల్లెలూయా. అయితే ఈ దావీదు ఏదైతే ఈ యొక్క సెన్సస్ టేకప్ చేసిందో ఇది రాంగ్. దేవుని దృష్టిలో యోబు కూడా చెప్పిండు, అయ్యా ఈ విధంగా చేయొద్దయ్యా. 7వ వచనం 4వ వచనం చేద్దాం. ఈ కార్యము దేవుని దృష్టికి చాలు చాలు చాలు.
దీనంతటికి కారణం ఎవరు? దావీదును సాతాను ప్రేరేపించిన హల్లెలూయా. దేవుని సేవకుడైన దావీదు, ఇంత అనుభవం ఉన్న గొప్ప దావీదు రాజు, నన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారు అనేది తెలుసుకోకుండా తన ఇష్టానుసారముగా టెన్షన్స్ చేసేసిండు కదా. హల్లెలూయా. చాలాసార్లు మన మోటివేషన్స్ కూడా, చాలాసార్లు మీరు గమనించాలా, నెగటివ్ మోటివ్స్ ఏమైనా మన హృదయంలో ఉన్నాయంటే సాతానుడు వెనక్కుంటాడు. గమనించండి, డోంట్ ప్లే విత్ దోస్ పీపుల్. ఆ డెవిల్ సంబంధించిన విషయాలతో ఆటలాడుకోవద్దండి, ఎందుకంటే అవి మనకు హామ్ చేసేవే, దేవునికి ఇష్టం ఉండదని. హల్లెలూయా, ఆమేన్. చాలాసార్లు మన క్రైస్తవులు అనుకునే విషయం ఏంటంటే, ప్రతి విషయంలో ఒక యుద్ధం జరుగుతుందా? ప్రతి విషయంలో కూడా మనము ఆత్మీయంగా పోరాటం చేయాల అవసరం లేదు. ప్రతి విషయంలో ఆత్మీయ పోరాటము ఉండదు, కానీ మనకు తెలుస్తుంది ఒక చోట రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఎక్కడ ఉంది. హల్లెలూయా. అందుకే యేసయ్యను చాలామంది ఈ ముట్టి స్వస్థత పొందాలని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లూకాసు వార్త 6వ అధ్యాయం చూడండి, 19వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 19వ వచనం. వర్చ్యూ వెంట్ అవుట్ ఆఫ్ హ్యూమన్ ఉంది మాట. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. లూకాసు వార్త 6:19, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి చాలు. బాగా గమనించండి, యేసయ్యలోంచి పవర్ వెళ్తుందని జనాలు గ్రహించినారంట. అరే ఏదో ఈయనలోంచి బయటికి వస్తుంది, అది మేము పోయి ముట్టుకోవాలా, అది మేము పోయి పొందుకోవాలని చెప్పి పొందుకున్నారంట. హల్లెలూయా. చాలా మంది ట్రై చేశారు, పొందుకున్నారు. హల్లెలూయా. 12 ఏళ్ళు రక్తస్రావం కలిగి స్త్రీ ఏం చేసింది? జనాలందరూ గుంపుకూడి అన్న తగులుతున్నారు, ఈమె ఒక్కటి వచ్చి ముట్టుకుంది కదా. వాస్తవానికి అందరూ ముట్టుతున్నారు, కానీ వాళ్ళ ఆలోచన ఎక్కడో ఉంది. ఈమె ఏం చేసింది? ఒక ఆశతో వచ్చింది, నేను ఈయనను ముట్టుకుంటే నేను బాగవుతాను. హల్లెలూయా, ఆమేన్. అది గ్రహించి ముట్టుకోవాలి. వీళ్ళు అనుకున్నారు ఖచ్చితంగా ఈయనలోంచి ఏదో పోతుందని గ్రహించినారు కాబట్టి ఆయన ముట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ముట్టుకున్న వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారు. ఇంకా కొన్ని సందర్భాలు చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 31-34 ఫాస్ట్గా చదివేసేయండి. లూకాసు వార్త కొన్నిసార్లు యేసయ్య వాక్యం చెప్తున్నప్పుడు కూడా దయ్యాలు కేకలు వేస్తున్నాయి కదా. అంటే కొన్నిసార్లు అంటే అన్ని సందర్భాలలో దయ్యాలు కావు. ఒక మనిషికి రోగం కలుగ చేసిన దాంట్లో ప్రతి సందర్భంలో దయ్యము లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే సంఘాల్లో చాలాసార్లు కొన్ని వర్గాలు ఏమనుకుంటాయంటే ప్రతిదీ పోరాటమే అనుకుంటారు. వాళ్ళ జీవితంలో ప్రతిదీ ఆత్మీయ పోరాటం అనుకొని లాస్ట్కి వాళ్ళ జీవితమే ఒక పోరాటం అయిపోతుంది. ఇంకా కొందరు ఏమనుకుంటారు, అసలు ఆత్మీయ పోరాటం ఇట్లాంటివి లేనేలేవు అనుకుంటారు, అది కూడా ఓడిపోయిన జీవితం అయిపోయి ఉంటుంది. మరి ఏం చెప్తారన్నా, మధ్యకి నిలబడాలా? మధ్యకి నిలబడద్దండి, దేవుని వాక్యం మీద నిలబడండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే మనము గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ దూతలు, దానియేలుకు జవాబు తీసుకురావాల్సిన దూత వస్తున్న సమయంలో ఆకాశంలో ఒక యుద్ధం జరిగింది మనం చూసాం కదా. ఒక బ్యాటిల్ ఇన్ ది హెవెన్లీస్ అని చెప్పిన యుద్ధం జరుగుతుండింది. ఒకవేళ దానియేలుకు మనకు తెలిసిన విషయాలు దానియేలుకు తెలిసి తన ఆత్మీయ కళ్ళు తెరవబడినప్పటికీ కూడా ఆయన ఆ కాలంలో ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే అధికారం ఇంకా సాతానుడి దగ్గర ఉండింది. సాతానుడి దగ్గర అధికారం ఉండింది కాబట్టి దానియేలు చూసి ఏమనేవాడు అంటే, ఒక సినిమా చూసినట్లు ఏం జరుగుతుంది ఇక్కడ, ప్రార్థన చేస్తుంటాడు కానీ దాన్ని బంధించే యొక్క శక్తి ఆయనకు అప్పుడు ఇవ్వబడలేదు. హల్లెలూయా, అర్థమవుతుందా? ఎందుకంటే సాతానుడికి ఇంకా అధికారము ఉంది. యూదా పత్రిక, ఒకటే పత్రిక ఉంటుంది, దాంట్లో 9వ వచనం చూడండి. సాతానుడికి యేసయ్య వాణిని సిలువ మీద తన యొక్క సిలువ కార్యం పునరుద్ధానం ద్వారా జయించినంత వరకు కూడా ఆ సాతానుడు అధికారం కలిగిన వ్యక్తే. బాగా ఇది బాగా గమనించండి. దేర్ ఇస్ అ స్పిరిచువల్ ట్రూత్. యూదా 1వ అధ్యాయం ఉంటుంది, 9వ వచనం. తెగింపక
హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదువుతారా ఇదే మాట? వండర్ఫుల్, వండర్ఫుల్. బాగా గమనించండి. పాత నిబంధనలో నేను ఎప్పుడు అనుకునేవాడిని, పాత నిబంధనలో ఎవరు చనిపోయినా కూడా ఈయనని ఇక్కడ పూడ్చినారు, ఈయన ఈ విధంగా జరిగింది అని చెప్పేవాళ్ళు. ఈ మోషే శరీరం గురించి మాత్రం ఎక్కడ రాయబడలేదు పాత నిబంధన. మోషే శరీరానికి ఏమైనా అనేది ఈ కొత్త నిబంధనలో మనం చూద్దాం. మోషే శరీరం కోసము మిఖాయేలు వచ్చినంట. హల్లెలూయా. అంటే ఈ మాటలు చదివినప్పుడు నాకు అర్థమైందంటే మోషేను పూడ్చిపెట్టిన వ్యక్తి ఎవరంటే దేవుడే పూడ్చిపెట్టి ఉండాలి. మోషే శరీరం కోసము మిఖాయేలు వచ్చింది అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా చనిపోయిన వ్యక్తి ఎవరైనా చనిపోయినారు అంటే వాళ్ళు నరకానికి లేకపోతే పరలోకానికి పోవాలా? ఆ కాలంలో పరలోకానికి పోవడానికి ఎంట్రీ లేదు. మీకు చెప్పాను ఇంతకుముందే, ఈ యొక్క ధనవంతుడు లాజరు ఇద్దరు ఈ కథ మనం చూస్తాం. ధనవంతుడు లాజరు, లాజర్ అనేవాడు దరిద్రుడు, ధనవంతుడైనటువంటి వాడు ఒక వ్యక్తి ఉండినాడు. ఇద్దరు చనిపోయినారు. దేవుని వాక్యం చెప్తుంది ఇద్దరు చనిపోయినారు. ఇద్దరు చనిపోయినప్పుడు ఒకడేమో నరకానికి పోయిండంట, అగ్గి ఉంది. ఇంకొకడేమో అబ్రహాం రొమ్ము అనే ప్రదేశానికి పోయిండు. నిజానికి అవి రెండు కూడా నరకంలో ఒక భాగమే. నరకంలో ఒక భాగం, నీతిమంతులుగా జీవించిన వాళ్ళు నరకంలో ఈ అబ్రహాం రొమ్ము అనే ప్రదేశంలో ఉండినారు. వాళ్ళు కూడా బంధింపబడిన ఆత్మలే. కానీ ది బెస్ట్ దే కెన్ ఎంజాయ్ ఇస్ అబ్రహాంస్ బూసం, నీతిగా జీవించిన వ్యక్తులు. వాళ్లకు ఈ యొక్క అగ్నిగుండంలో పడవేయబడిన వాళ్లకు మధ్య ఒక గొప్ప అగాధం ఉండింది. ఈ మోషే చనిపోయినప్పుడు సాతానుడు అక్కడికి వచ్చిండు. ఎందుకు వచ్చిండు? ఎందుకు వచ్చిండు అంటే వానికి హీ హాస్ ఎవ్రీ రైట్, వానికి హక్కు ఉంది. మోషే ఆత్మను నరకానికి తీసుకొని పోయే హక్కు ఉంది. నరకంలో నీతిమంతుడిగా జీవించిన మోషే అబ్రహాం రొమ్మున ఉండాలి, ఉంటాడు. అయితే దేవుడు ఏం చేసిండంటే ఈ మిఖాయేలును పంపించిండు. ఎందుకు? ఈ మనిషిని సాతానుడు తీసుకుపోకూడదు. హల్లెలూయా. సాతానుడు తీసుకుపోకూడదు ఈ మనిషిని. దేవుడికి ఒక ప్రణాళిక ఉండింది. లెట్ మీ టెల్ యూ, ఇది మీరు సరిగా అర్థం చేసుకోగలరు లేదు. ఈవెన్ ఈ యొక్క శరీరం కోసం కూడా వచ్చిండు. మీరు గమనించాలి, మోషే శరీరం కోసం కూడా సాతానుడు వచ్చిండు. మామూలుగా వాడు ఆత్మ కోసం మాత్రం వస్తాడు, ఒక మనిషి ఆత్మను తీసుకొని పోతాడు. కానీ ఇక్కడ మనం చదువుతున్న మాట అంటే మోషే శరీరం కోసం వచ్చిండు. బాగా ఆలోచించండి, ఎందుకు మోషే శరీరం అంటే ఏసయ్య ఏ విధంగా మనిషి యొక్క శరీరంలోకి, మనిషి శరీరం లాగా ఆయన పరిశుద్ధాత్మని చేత కన్యమరయ గర్భం ధరించినట్లుగా ఏసయ్య ఈ భూమిలోకి ఎలా వచ్చిండో సాతానుడుకు అటువంటి ఆపర్చునిటీ ఉంది. ఒక డెడ్ బాడీ దొరికితే హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. మోషే ఆ కాలము ధర్మశాస్త్రం రాసిండు. మోషే దేవుని తర్వాత వ్యక్తిలాగా ఉండినాడు ప్రజలకందరికీ కూడా. అటువంటి వ్యక్తి శరీరం దొరికితే దాంట్లోకి సాతానుడు దూరి కార్యం చేసుకోవచ్చు వాడి పనులు. అంటే వాడు ఏం చెప్పినా అది శాసనం అయిపోతుంది. ఆమెన్. అంటే అంతవరకు మనుషులు నమ్మినారు, ఇప్పుడు ఆ శరీరంలోకి. అన్నా మీరు ఇట్లా చెప్తున్నారు ఏమన్నా, వినండి ఒక రెఫరెన్స్ చూడండి. ప్రకటన గ్రంథం 13:3 చూడండి. ప్రకటన గ్రంథం రెవల్యూషన్ 13:3. ఈ మృగము బీస్ట్ అనే పదం రాయబడి ఉంటుంది. బీస్ట్ అంటే ఎవరో కాదు, అక్కడ వ్యక్తి. అక్కడ వాడికి తలకు దెబ్బ తగిలిందంట, చావు దెబ్బ. ఆ టైంలో ఒక మనిషి ఒక బీస్ట్ లాగా, అంటే ఇప్పుడు ఒబామా కార్ పేరు బీస్ట్, గమనించండి. ఇట్లా పేర్లు వాళ్ళకు ఉండేది. ఒక హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, ఆ మనిషి చనిపోయిండు. ఈయన చనిపోయిండు అనుకునేంత లోపల వాడు మళ్ళీ బతుకుతాడు. బాగా గమనించండి, తలకు దెబ్బ తగిలింది, చావు దెబ్బ తగిలింది అంటాడు అక్కడ. అంటే చచ్చిపోయేంత వరకు చచ్చిపోయిండు అనుకున్నారు, కానీ వాడు బ్రతికిండు. అదే వీడు చచ్చిపోయినాడు తిరిగి లేచిండు అని రిపోర్ట్స్ వచ్చినాయి. అబ్బా చావును కూడా జయించొచ్చిండు కాబట్టి వాడి వెంట చాలా మంది వెళ్తారు ఆ కాలం. బీస్ట్ వెనక చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి. ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే చచ్చిపోయిండు, చావు దెబ్బ తగిలింది, ఆయన వీడు బ్రతికిండు. మోషే చనిపోయిండు, అయితే మోషే బాడీ తర్వాత మళ్ళీ బతికి లేచింది అనుకోండి, జనాలు ఏమంటారు? ఈయనే మెస్సయ్యా, ఈయనే మెస్సయ్యా, ఈయనే రక్షకుడు అంటారు. దేవుడు అందుకోసము ఆ డేంజర్ ఉందని చెప్పి మోషే బాడీని కూడా దేవుడు అలౌ చేయలేదు అక్కడ. హల్లెలూయా. అంటే మోషే ఒక వ్యక్తి, నరకానికి పోని వ్యక్తి ఎవరంటే మోషే. ఆమెన్.
హల్లెలూయా. ప్రూఫ్ ఏంటన్నా చెప్తాను. మత్తయి సువార్త 17:1-6 ఒక సంఘటన జరుగుతుంది. మత్తయి సువార్త 17 చదువు చదువు, ఫాస్ట్గా చదవాల. 17:1-6 ఫాస్ట్గా చదవాల. ఒక్క నిమిషం అవుదాం. మోషేయు ఏలియాయు వారికి, ఎవరికి? పేతురు, యోహాను, యాకోబులు పోయినారు అక్కడ. అయితే వాళ్ళ ముందు యేసు ప్రభు రూపాంతరం చెందిండు. యేసు ప్రభు దేవునిలాగా అయిపోయింది అక్కడ. హల్లెలూయ. శరీరంలో ఉన్న యేసయ్య తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మారిపోయాడు. మారిపోయేసరికి ఇంకొక డిస్కషన్ జరుగుతుంది అక్కడ. హల్లెలూయ. ఇద్దరు వచ్చినారు, డిస్కస్ చేస్తున్నారు. వచ్చిన ఎవరు వాళ్ళు? మోషే, ఏలియా. వీళ్ళు మోషే ఏలియా అనేది వీళ్ళకి తెలిసిపోయింది. బాగా ఆలోచించండి, నువ్వు ఆత్మలో ఉన్నప్పుడు ఎవరు ఎవరు అనేది అర్థమవుతుంది. ఏ ఆత్మ ఎటువంటిదనేది నీకు అర్థమవుతుంది. ఇది అపవిత్ర ఆత్మనా, ఇది మంచిదా, నీకు అర్థమైపోతుంది. వీళ్ళకు మోషే అనుగ్రహించినారు, ఏలియా అనుగ్రహించినారు. ఎందుకు ఈ పేర్లు వచ్చినాయి? ఎందుకు అబ్రహాం రాలేదు? ఎందుకంటే అబ్రహాం ఆల్రెడీ నరకంలో ఉన్నాడు. మోషే ఏలియా ఎందుకంటే ఏలియా అగ్ని రథాల చేత ఎత్తబడ్డాడు. హల్లెలూయ. ఆయన చనిపోకుండా ఎత్తబడినాడు. మోషే చనిపోయి నరకం పోకుండా దేవుని దగ్గర ఉన్నాడు. బాగా గమనించాల, నరకం పోయినా మోషే పోలేదు. ఒకసారి నరకానికి అక్కడికి పోయినాక రావడానికి లేదు, బంధింపబడతారు. బాగా గమనించాల, ఒకసారి నరకానికి పోయిన తర్వాత ఏసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాతనే ఆ ఆత్మలందరికీ విడుదల కలిగింది. కానీ ఇక్కడ ఏసయ్య ఇంకా చనిపోలేదు. ఇక్కడ డిస్కషన్ దేని గురించి జరుగుతుందంటే ఏసయ్య మరణం గురించి డిస్కషన్ జరుగుతుంది. ఏసయ్య మరణం గురించి ఎవరు డిస్కస్ చేస్తున్నారు? ఏసయ్యతో ఏం జరగబోతున్నాయి ఎట్లా అనేది చనిపోయినటువంటి మోషే మరణం ఎట్లుంటుంది అనేది ఆయనకు చెప్తున్నాడు. ఎందుకంటే యేసుప్రభు అప్పటివరకు టేస్ట్ చేయలేదు మరణం అనేది. మరణించిన ఈయన చెప్తున్నాడు, మరణించకుండా పరలోకానికి వెళ్ళిపోయినటువంటి ఏలియా, ఇద్దరు కలిసి అక్కడ డిస్కషన్ చేస్తున్నాం. హల్లెలూయ. దిస్ ఇస్ ది ప్రూఫ్ దాట్ మోసెస్ డిడ్ గో టు హెల్. ఆమెన్. అర్థమైనా? అర్థమైనా? అబ్రహాము రొమ్ము అనే ప్రదేశానికి మోషే కానీ ఏలియా కానీ పోలేదు, మిగతా అందరూ నీతిమంతులు పోయినారు. హల్లెలూయ. ఆమెన్. వండర్ఫుల్. అయితే ఈ యొక్క శరీరం దగ్గరకు వచ్చినప్పుడు మిఖాయేలు ఏమన్నాడంట? ఇంకో మాట గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మిఖాయేలు కంటే కూడా సాతాను చాలా హయ్యర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి. ముగ్గురు ఆర్కేంజల్స్, ఎవరు? మిఖాయేలు, గాబ్రియేలు, లూసిఫర్, ముగ్గురు కూడా దేవునికి ఈక్వల్ లెవెల్లో ఉండిన దూతలు. అయితే ఈ లూసిఫర్ అనేవాడు దేవుని బాగా స్తుతించి ఆరాధించే దీంట్లో ఉన్న క్రమంలో ఉండగా దేవుడు వానికి ఒక రకంగా హెచ్చించిండు. ఎంత దేవుడు వాడిని హెచ్చించిండు అంటే ఒకనొక టైంలో వాడు అనుకున్నాడు, నేను దేవుడితో సమానం అయిపోయినాను కదా, ఇంకా సమానంగా ఉంటే సరిపోతుంది అనుకున్నాడు. అదే వాడిని నాశనానికి దారి తీసింది. అయితే ఈ యొక్క మిఖాయేలు కంటే కూడా వాడు ఒక హయ్యర్ పొజిషన్లో ఉండిన వ్యక్తి. వాడు పడిపోయిన దూత. బాగా గమనించాలి, ఇప్పుడు వాని పరిస్థితి ఏంటంటే పడిపోయిన దూత. ఇప్పుడు ఆ యొక్క సాతానుకి మోషే ఆత్మ మీద సర్వ హక్కులు ఉన్నాయి, ఉన్నాయి. వచ్చి ఆత్మను తీసుకొని పోవాలా, దాంతోపాటు శరీరం కూడా దొరుకుతుందేమో, శరీరం కోసం కూడా ఎదురు చూస్తున్నాడు. అయితే అక్కడ మిఖాయేలు ఏమని చెప్తున్నాడు? ది లార్డ్ రిబ్యూక్ ది, తెలుగులో ఏమన్నాడు? దేవుని నామం చూస్తున్నారా? అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గతించును గాక అని. హల్లెలూయ. అంటే ఏం చేసిందంటే దేవుని నామములో వీనితో పోరాడిండు. హల్లెలూయ. ఏమన్నాడు? ప్రభువు నామములో పోరాడుతున్నాడు. ఏమని? దేవుడు నిన్ను గద్దించును గాక, ప్రభువు నిన్ను గద్దించును గాక. ది లార్డ్ రెబ్యూక్ యూ. ఎప్పుడైతే ఈయన ది లార్డ్ అనే పదం తీసుకున్నాడు, దేవుడు అనే పదం తీసుకున్నాడు, సాతానుడు హి గేవ్. బాగుంది, దిస్ ఇస్ స్పిరిచువల్ ట్రూత్. మిఖాయేలు కంటే గొప్పవాడు, మహాఘట సర్పం, కానీ వాడేం చేస్తున్నాడంటే ది లార్డ్ రెబ్యూక్ యూ అని ఒక మాట అనేసరికి మోషేను, మోషే శరీరాన్ని అప్పచెప్పేసి పక్కకి పగవరించండి. దెర్ ఈస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్. ఆమెన్. ఆమెన్. ది లార్డ్, దేవుడు. ది లార్డ్ అంటే జెహోవా. జెహోవా ఇప్పుడున్న
విషయం ఏంటంటే అప్పట్లో జెహోవా, జెహోవా మీన్స్ ది లార్డ్ ఆఫ్ హోస్, ది లార్డ్ ఇన్ ది క్యాంప్, జెహోవా ది లార్డ్. ఆ పదం వెంటనే సాతానుడు వదిలేస్తున్నాడు. ఇప్పుడు మనకి ఇవ్వబడిన నామం ఏంటంటే యేసు. ఆ నామంను చక్కగా వాడితే వాడు వదిలేస్తాడు. వాడు పెద్దగా కనిపించవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, కానీ మిఖాయేలు కంటే పెద్దోడు వాడు. ఆమెన్. మిఖాయేలు కంటే పెద్దోడు అయినప్పటికీ కూడా ది లార్డ్ రెబ్యూక్ యు అంటే వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా, బాగా గమనించండి. అయితే దేవుడు నిన్ను నన్ను ఎట్లా తయారు చేసంటే సాతానుడి కంటే గొప్పగా తయారు దేవుడు మనల్ని తీర్చిండు. హల్లెలూయా, ఆమెన్. వీఆర్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, ఆమెన్. నువ్వు నూతన సృష్టి, ఎవడైనా క్రీస్తు వాడు నూతన సృష్టి. హల్లెలూయా. నూతన సృష్టి అంటే ఏంటి? సాతానుడి కంటే, నీ పరిస్థితుల కంటే, అన్నిటికంటే కూడా దేవుడు నిన్ను ఉన్నతంగా తయారు చేసి పెట్టాడు. హల్లెలూయా, ఆమెన్. దేర్ ఇస్ నో మీనింగ్ దట్ యుల్ బి డిఫీటెడ్ సాతాన్ చేత ఓడిపోబడతావు అనే దానికి ఒక రీజన్ లేదు నీ జీవితంలో. హల్లెలూయా. యూజ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్. దేవుడు యేసయ్య అనే పదాన్ని నువ్వు చక్కగా వాడినప్పుడు వాడు ఏమున్నప్పటికీ వాడు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇన్ ది కమింగ్ డేస్ ఐ బిలీవ్ దట్ విల్ బి రాకింగ్. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? ఆర్ యు బ్లెస్డ్? గివ్ గాడ్ ది గ్లోరీ. ఒకసారి దేవునికి చప్పట్లు కొట్టి దేవునికి మనం మహిమ చెందుతాం. థ్యాంక్ యూ.